diocesan administration. Finally, it goes to the synod administration. Thank you. It's not possible. For simple reason. అదే ఇది పాసిబుల్ కాదు. మోసాలు చేయడానికి కూడా పాసిబుల్ కాదు, బయటపడిపోతుంది. కారణం ఏంటంటే సిఎస్ఐ టీఏ వైడర్ కాంటెక్స్లో 14 మెంబర్స్. ప్రతిసారి ఎలక్షన్లు అయినప్పుడు ఈ డయాసిస్లో 1 in 2 years, ఇప్పుడు అమెండ్ అయిన తర్వాత ప్రతి కౌన్సిల్ పీరియడ్ 3 ఇయర్స్. ఇప్పుడు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక కౌన్సిల్ ఫామ్ అయినప్పుడు ఆ కౌన్సిల్లో ప్రపోజ్ చేస్తారేమని 3 పేర్లు సూచించాలి మనం, బిషప్ కాకుండా. ఆ 3లో 2 పేర్లు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళు ఇస్తారు సినాడ్ వాళ్ళు. బిషప్స్ నామినీ 1 పేరు పెట్టాలి, ఎందుకంటే బిషప్ జనరల్గా సైన్ చేయడు వీటి మీద. కాబట్టి బిషప్స్ నామినీ అదర్ దాన్ దట్ ఇద్దరు సిఎస్ఐటీ పేర్లు సూచిస్తాం మనమే మండాయిసి నుంచి. అంటే ఈ 3 పేర్లను సిఎస్ఐ టైటీఏ వాళ్ళు అప్రూవ్ చేసి పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్స్గా డిక్లేర్ చేస్తారు. ఆ పీరియడ్ ఓన్లీ ఫర్ త్రీ ఇయర్స్. బిషప్ ఎక్సఫిషియో అయినా కూడా బిషప్ పేరు కూడా వాళ్ళతో పాటే జత చేర్చి ప్రతి 3 సంవత్సరాలకి బిషప్ పేరు కూడా అప్రూవ్ అవుతూ ఉండాలి. ఆస్తి అమ్మకం, ఆస్తి అమ్మాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక టెండర్ కాల్ ఫర్ చేయాలి. అది చేయడానికి ఎవరు పడితే వాళ్ళు ప్రైవేట్గా చేయడానికి వీల్లేదు. అటువంటి అవసరత ఉండినప్పుడు స్థానిక డయోసీజన్ కౌన్సిల్ డిస్కస్ చేయాలి ఆ టాపిక్ని. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక ప్రపోజల్, ఇక్కడి నుంచి ఒక రికమెండేషన్ సినాడ్కి వెళ్ళాల. అండ్ దట్ మస్ట్ బి సైన్డ్ బై బోత్ బిషప్ అండ్ సెక్రటరీ ఆఫ్ ద డయోసిస్. ఒక్కటి చేయడానికి వీల్లేదు. మాన్యువల్ ప్రకారం మినిమం 2 సైన్ చేయాలి దాని మీద, బిషప్ కాకుండా ఇంకో వ్యక్తి. ఇప్పుడు దాన్ని ఇంకెక్కువ కఠినం చేశారు, ఆల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ సైన్ చేయాలి దీని మీద. ఇప్పుడు 4 చేయాలి. ఇప్పుడు ఈ 4 సిఎస్ఐటీఏకి ఇది పంపిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేయడానికి వాళ్ళ కమిటీని పంపిస్తారు. వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీలు ఉన్న మెంబర్ల్లో వాళ్ళు ఎవరో ఫారినర్స్ కాదు, మనలాగే వేరే ఒక డయాసిస్ నుంచి వెళ్ళి కూర్చున్న వాళ్ళే. అక్కడ వాళ్ళని వచ్చినప్పుడు వాళ్ళు 2 or 3 వచ్చి తనిఖీ చేసి ఇది ఎంత అవసరమని చూసుకున్న తర్వాత వాళ్ళు వెనక్కిపోయి రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా ఎగ్జామిన్ చేయొచ్చు. కొన్నిసార్లు వెళ్ళి ఎంఆర్ఓని, కొన్నిసార్లు సబ్ కలెక్టర్ కూడా కలుస్తారు. ఇది ఈ ల్యాండ్ గురించి, నేచర్ గురించి. చివరికి సిఎస్ఐ ట్రస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు. దే మే సే ఇట్ ఈస్ డిఫర్డ్, అంటే నెక్స్ట్ మీటింగ్ కూడా తీసుకురావచ్చు అంటారు, లేదంటే తిరస్కరిస్తారు కొన్నింటిని. తక్కువ ఎంతో అవసరం ఉన్న వాటిని ఓకే చెప్తారు. అప్పుడే ఈ భూమి ఏదైనా అమ్మకానికి వీలవుతుంది లాస్ట్. ఇంత జరిగిన తర్వాత ప్రాసెస్, ఏ స్థలం ఉంటే ఆ స్థలంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రూల్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ మస్ట్ గివ్ పర్మిషన్ ఫర్ ద ల్యాండ్ సేల్ హియర్. ఇంత పకడ్బందీగా ఉంటే వీళ్ళు తేలిగ్గా అది అమ్మారు ఇది అమ్మారు అనడం హాస్యాస్పదమైనటువంటి విషయం ఇది. ఎక్కడ సేల్ అయినా కూడా మన దగ్గర రిజల్యూషన్ ఉంటుంది, ఉందా లేదా అని తనిఖీ చేయాలి ఫస్ట్. ఆ రిజల్యూషన్ ఉన్న తర్వాత సిఎస్ఐటీఏ పర్మిషన్ ఇచ్చిందా లేదా అని తనిఖీ చేయాలా. సిఎస్ఐటీఏ కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆయన అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలి. ఫెయిర్ ల్యాండ్ అయితే ఆమోదం అది. కాబట్టి తేలిక కాదండి, ఇట్స్ నాట్ ఈజీ. ఈ డయాసిస్లో 2 సార్లు ఇటువంటి జరిగింది 15 ఏళ్లలో. ఒకసారి ఏమో కౌలూరు అనే స్థలంలో వాళ్ళు గవర్నమెంట్ ఆ ల్యాండ్ని వాళ్ళు అడిగారు, మాకు ఇస్తే మేము ప్రజలకి ఇల్లు కట్టించి పెడతాం, మీరు వాడడం లేదు కాబట్టి ఈ ల్యాండ్ మాకు ఇవ్వమని వాళ్ళు డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో సిఎస్ఐ ట్రస్ట్ పర్మిషన్తోనే అమ్మటం జరిగింది. అమ్మటం అంటే గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సిఎస్ఐ ట్రస్ట్కే డబ్బు పంపారు. ఆ డబ్బుని ఇక్కడ మన అకౌంట్లోనే బ్యాంకులో వేసాము. మన అకౌంట్ ద్వారానే సిఎస్ఐటీ పర్మిషన్తో కాంప్లెక్స్ కట్టాము. ఇక్కడ క్యానన్ ధన్వాడ అనంతం కాంప్లెక్స్, అక్కడి నుంచి వచ్చిన ప్రతి పైసాకి ఆ బిల్డింగ్ డబ్బు చాలకపోతే 50 లక్షల రూపాయలు ఒక బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా సిఎస్ఐటీఏ పర్మిషన్ ఇవ్వాలి.
మనం వెళ్ళి తెచ్చుకోవడానికి వీల్లేదు. సిఎస్ఐ ట్రస్ట్ పర్మిషన్ ఇచ్చింది. అలా ఇచ్చేటప్పుడు ట్రస్ట్ తనిఖీ చేస్తుంది, ఇదివరకు మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా అని అడుగుతారు మనల్ని. మాకేం లోన్లు లేవండి అని మనం ప్రూవ్ చేయాలా. ఇక్కడి నుంచి డయాసిస్ నుంచి రికమెండేషన్ వెళ్ళాలా. వాళ్ళు ఒప్పుకున్నాక ఆ రికమెండేషన్ లెటర్ని బ్యాంకులో పెడితే బ్యాంకు మనకు 50 లక్షలు ఇచ్చింది. టోటల్గా 2 కోట్లు పెట్టి కేరం ధన్వాడ అనంతం కాంప్లెక్స్ కట్టాం. నెలకు 2 లక్షల ఆదాయం వస్తుంది మనకి. సో అమ్మకం అనేది ఈజీ కాదు, అమ్మకం అనేది ఈజీ కాదు. ఒక చిన్న మాట చెప్తాను ఈ సబ్జెక్ట్ మీద. 15 సంవత్సరాల క్రితం నా చేతికి ఏదో అప్పచెప్పారు, మరలా తిరిగి నేను నెక్స్ట్ బిషప్కి అప్పచెప్పే దానిలో 1 ఇంచి భూమి ఎక్సెప్ట్ ఈ గవర్నమెంట్ తీసుకున్నది తప్ప, ఏలూరులో రిలొకేట్ చేసింది తప్ప, ఎక్కడా కూడా వాణిజ్య పరంగా 1 ఇంచి భూమి మనం బయట వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడన్నా ప్రూవ్ చేయండి చూస్తాను నేను. బయట వాళ్ళకి ఎక్కడిచ్చినా సరే ప్రూవ్ చేస్తా. ప్లస్ నేను రాకముందు మన చేతుల్లో లేని భూముల్ని నేను వెనక తీసుకుని వచ్చాను ఇక్కడికి. అవి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పటి వరకు అయితే అమ్మకానికి కుదరదు జాతరాదు. గతంలో మీకు మీరు బిషప్గా ఛార్జ్ తీసుకున్న దాని టర్మ్కి ముందు ఉన్న అభివృద్ధికి, మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చిన అభివృద్ధికి చిన్న డిఫరెన్స్ చెప్పండి తండ్రి గారు. అట్లానే అంతకు ముందు ఎన్ని చర్చెస్ అయితే ఉన్నాయో మన కృష్ణగోదావరి డయాసిస్లో ఎన్ని చర్చెస్ అయితే ఉన్నాయో, మీరు వచ్చిన తర్వాత ఎన్ని చర్చెస్కి ఎక్స్టెండ్ అయిందో అది ఒక చిన్న క్లారిఫికేషన్. మరి అభివృద్ధికి వ్యతిరేక పదం ఏంటో నాకు తెలియదు తెలుగులో. తిరోగతిలో ఉండింది. అనంతం హాస్పిటల్ దగ్గర నేను వచ్చేటప్పటికి 2400 గజాల స్థలం వెళ్ళిపోయింది. దాన్ని పోతూ ఎక్స్ట్రా ల్యాండ్ 918 గజాల ల్యాండ్ ఎక్స్ట్రా రిజిస్టర్ చేసేసి ఉన్నది ఇక్కడ. నేను రావడానికి ముఖ్య కారణం అదే. ఇక్కడ దాని గురించిన ఒక హత్య జరిగింది, ఒక స్ట్రీట్ ఫైటర్ది. ఈ భూమిని ఒకళ్ళు వచ్చి ఆక్రమణలో ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలో కొంతమంది మీ పేరెంట్స్ నిరాహార దీక్షలు కూడా కూర్చున్నారు వాటి గురించి చెప్పట్లో. దాని మీద తనిఖీకి ఒక కమిషన్ వేశారు అప్పుడు ముఖ్యమంత్రి గారే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా పీయూష్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. సువార్తవాణి అనేటువంటిది దాని పర్పస్ పోయి ఎవరి చేతుల్లోనో ఉంది, అది మన చేతుల్లో లేదు. ఇట్ షుడ్ హ్యావ్ కమ్ బ్యాక్ టు అస్, వీఆర్ ఓనర్స్. అలాగే ఏలూరులో అలెగ్జాండర్ గర్ల్స్ హై స్కూల్ స్థలం మన చేతుల్లో లేదు. బందర్లో పూల్ మెమోరియల్ అనే స్థలం మన చేతుల్లో లేదు. నేను వచ్చేటప్పటికి ఈ ల్యాండ్స్ ఏవి మన చేతుల్లో లేవు. ఎందుకు లేవు అనేది నేను వచ్చిన తర్వాత నేను అప్పుడు ఉన్నటువంటి ప్రాపర్టీ సెక్రటరీ గారి ద్వారా ఇదంతా కూడా తనిఖీ చేయించిన మేర నేను గమనించింది ఏంటంటే, ఇది మనం వెనక తెచ్చుకోవడానికి ఇది సాధ్యమే అని తెలిసిన తర్వాత సువార్తవాణిలో ఒక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్తో ఆ కేసు గెలిచాం. పూల్ మెమోరియల్లోనూ డైరెక్ట్గా ఒక కేసు వేసి మనం దాని ఆర్డర్ మనం తెచ్చుకొని, ఈ రెండు కూడా రెండు ఇద్దరు కలెక్టర్ దగ్గరికి పోయి ల్యాండ్ మాదే మేము గెలిచాం మాకు ఇది కావాలని అడిగినప్పుడు, కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు మేము అప్పటి ముఖ్యమంత్రి గారిని కలుసుకొని వాళ్ళ ద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో మాట్లాడి సువార్తవాణి వెనక తీసుకొచ్చా. పంచనామా చదివి చాలామంది సాక్షి ఉన్నారు ఇక్కడ. ఆ ల్యాండ్ మన చేతికి సుమారు 34 సంవత్సరాల తర్వాత మన చేతికి వచ్చింది. ఆ ల్యాండ్ 3700 చదరపు గజాలు. ఈ టీవీల్లో అమ్మేశాడు అన్నవాళ్ళు సాక్ష్యం ఆ రోజు నాతో పాటే ఉన్నారు. ఆ రోజున ఆ అరిసినతను అతనే సెక్రటరీ మనకి, అప్పుడు సెక్రటరీ ఈ అమ్మేశాడు అని చెప్పిన అతనే సెక్రటరీ మనకు అప్పుడు. మరి ఆయన ఎందుకు మర్చిపోయాడు అని గత జన్మ తెలియటం లేదు. తర్వాత పూల్ మెమోరియల్ వెనక తీసుకొచ్చినప్పుడు కూడా ఇతగాడే సెక్రటరీ, ఈ అమ్మేశాడు అని చెప్పిన అతనే సెక్రటరీ, ఆయన సంతకాలే ఉన్నాయి. అక్కడ కోర్టులో అది గెలిచాం మనం. అది అనంతం హాస్పిటల్ విషయంలో అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ ఎక్స్ట్రా ల్యాండ్ రిజిస్టర్ చేసింది మాకేమైనా ఇప్పిస్తారా అని అడుక్కుంటే, ఆ పర్టికులర్ పర్సన్ని ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడి, ఎందుకయ్యా నీ ఎందుకు తీసుకున్నావు వాళ్ళ ల్యాండ్ ఇచ్చాయంటే, ఆయన ఒప్పుకున్నాడు మన దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు యాక్సిడెంట్లో చనిపోవడం, దానిలో కొంచెం భాగం మాత్రమే ఆయన మనకు వెనక్కి ఇచ్చాడు,
ఇచ్చింది ఏదో పోన్లే అని చెప్పి నేను మళ్ళీ ఎంత పోకుండా గోడ కట్టుకుంటే అదంతా అమ్మేశాడంటే అంటున్నారు నన్ను. అసలు అమ్మినప్పుడు ఈ వీళ్ళు ధైర్యం లేదో అడగడానికి ఆ రోజుల్లో వెనక్కి తీసుకొని వస్తే నా మీద అరుస్తున్నారు అమ్మేశానని. సో దేర్ఫోర్ ఆస్తులు అమ్మటం సాధ్యం కాదు. ఆ రోజుల్లో వాళ్ళు ఇటువంటివి జరిగిన తర్వాతే సిఎస్ఐ ట్రస్ట్ రూల్స్ని బలీయం చేసింది. ఇప్పుడు అప్పట్లో 33 సంవత్సరాల లీజ్ ఉంది, ఇప్పుడు లేదు ఆ రూల్. ఇక్కడ 99 సంవత్సరాల లీజులు కూడా ఉన్నాయి. ఈ 33 సంవత్సరాల లీజులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. గ్లాక్సో కంపెనీ మనకు వెనక్కి రావాలి. ఇప్పుడు ఈ రివర్ దాని పేరేంటిది, పూర్వకాలం బార్ ఉండేది డాల్ఫిన్ కదా యువతల, ఓపెన్ హౌస్ టైం అయిపోయింది. ఈ సంవత్సరం ఆ ల్యాండ్ మనకు వెనక్కి వచ్చేయాలి. వాళ్ళందరికీ నేను నోటీసులు పంపించాను. కాబట్టి నా వరకు ఈ 15 సంవత్సరాల్లో నేను నేనంటే నేను కాదండి, నాతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, మనకు ప్రాపర్టీ కమిటీ ఉంది, వీటిలో ఆ అరిసిన ఆయన ఉన్నాడు, సంతకాలు చేసి నాతో పాటే ఉన్నాడు ఆయన. ఎందుకు ఆయన బయటికి వెళ్ళిపోయాడు అన్నదానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆ దురదృష్టం మీరు తర్వాత అడిగితే చెప్తాను ఎందుకు బయటికి వెళ్ళారనే ప్రశ్న. కానీ ఆస్తులు అమ్మలేదు, మనకి వెనక్కి వచ్చినాయి. ఈ 15 సంవత్సరాల్లో 15 కొత్త ఆస్తులు కొనడం జరిగింది మన డయాసిస్లోను, అది కూడా మీరు గమనించాలి. థ్యాంక్ యూ. పోయినాయి అని చెప్పారు ఇదివరకు. ఇప్పుడు వాటి కనా కష్టంగా 150 చర్చెస్ కొత్తవి యాడ్ అయినాయి. ఇప్పుడున్న చర్చెస్లో విశాఖపట్నం, అరకు వ్యాలీ, రామచంద్రాపురం ఇటు ప్రాంతాల్లో దాదాపుగా, ప్లస్ మన డయాసిస్ లోపల ఇప్పుడు ఇందాక పామర్ అన్నాను ఇటువంటి ఊర్లు ఉన్నాయి. కొన్ని ఇటు అమ్మవారి తోట దేవపూడిలోను ఇటువంటి కొన్ని కొత్త సంఘాలు కూడా మనకు వెనక రావడం జరిగింది, కొత్తవి కట్టడం జరిగింది. థ్యాంక్ యూ. 74 పాస్టర్స్ నేను వచ్చిన కొత్తలో 74. ఏ పాస్టర్? నా ఫస్ట్ క్వశ్చన్ అండి. మీరు ఈ 17 సంవత్సరాలు మాకు బిషప్ తండ్రి గారిగా ఉన్నారు. మీరు మిమ్మల్ని మేము చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. డైరెక్ట్గా క్యాంపస్లోనే ఉంటాం కాబట్టి మేమైతే రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. యాజ్ ఎ బిషప్గా మీకు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఇంకొక క్వశ్చన్, మన చర్చ్లో మెంబర్షిప్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఆ మెంబర్షిప్ అనేది ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఏ బేసిస్ మీద ఆ మెంబర్షిప్ ఇవ్వాలి? తీసేయడానికి కూడా ఆ వ్యక్తికి ఎటువంటి ఉండాలి, అంటే పర్టికులర్ ఆధారంతో పొటెన్షియల్ ఇది? ఎందుకంటే ఇప్పుడు నా మీద ఉన్న గ్రౌజ్ అంతా అదే మెయిన్. ఈ టీవీలో ఉన్న వాళ్ళందరూ దాదాపు అందులో ఎఫెక్ట్ అయిన వాళ్ళు. నేనేమన్నానంటే 3 లెవెల్స్లో మన మెంబర్షిప్ ఉంటుందండి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఆల్ ఆర్ వెల్కమ్ టు ఎనీ వర్షిపింగ్ ప్లేస్. ఎక్కడ ఆంక్ష లేదు, ఎవరైనా ఆరాధనా స్థలాలకు వచ్చి దేవుడిని ఆరాధన చేసుకోవచ్చు, దేవుడిని స్తుతించే పాటలు నేర్చుకోవచ్చు, దేవుడి వాక్యం చదువుతుంటే వినవచ్చు. అది అయిన తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ ఆరాధన. రెండవది సంస్కారపరమైనటువంటి సాంప్రదాయాల్లో పాల్గొనడం, అంటే ట్రెడిషనల్ సాక్రమెంట్స్ అని ఉంటాయి, బాప్టిజం, యూకరిస్ట్, నిర్ధారణ, వివాహ, మరి తదితర ఆచారాలలోకి రావడానికి ఒక మెంబర్షిప్ ఉంటుంది. అది గవర్నెన్స్, పూర్వకాలంలో గవర్నెన్స్ ఉండేది, ఓటేస్తానికి ఉండేది. ఇప్పుడు అది కొంచెం ఇబ్బంది పడింది. ఎందుకంటే పాపం సంస్కారం తీసుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ సర్టిఫికెట్ మీద క్రిస్టియన్ అని ఉండకపోవటం వల్ల అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓటు అనేది పక్క పెట్టేస్తే వాళ్ళు మిగతా వాళ్ళలాగానే చక్కగా వచ్చి సంస్కారం తీసుకోవచ్చు, బాప్తిస్మాలు తీసుకోవచ్చు, సంభాక్తం తీసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా, ఇక అభ్యంతరం లేదు అది. కాబట్టి వాళ్ళు పే చేసే మెంబర్షిప్ బేసికల్లీ అది సంస్కారపరమైన సభ్యత్వానికి సరిపడింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి అమెండ్మెంట్స్లో ఇది చాలా విధిగా అవసరమైంది. దేనికంటే దీని మీద చాలా ఇబ్బందులు వస్తున్నాయి, లిటిగేషన్లు. కారణం ఫలానా వ్యక్తి సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాడు ఫలానా చోట చర్చిలో, తీరా చూస్తే అతనికి వ్యతిరేకుడు ఎవడో పోయి గవర్నమెంట్లో అండి ఇతని సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని ఉండదండి, ఫలానా డాష్ డాష్ అని ఉంటుందండి అన్నప్పుడు ప్రభుత్వం ఎంఆర్ఓ ప్రశ్నిస్తాడు, ఏమయ్యా నువ్వు ఇది కాదంట కదా, నువ్వు ఉద్యోగం వదులుకుంటావా, అది వదులుకుంటావా, అంటే ఇది వదులుకుంటాను అంటాడు ఎవడైనా. సడన్గా మధ్యలో సెక్రటరీ వదిలేసినప్పుడు మనల్ని కింద పడేసినట్టే కదా,
అదేదో ఎలక్షన్కి ముందే తెలిస్తే వాళ్ళు 100% క్రైస్తవ సభ్యత్వం ఉన్నవాళ్ళే అలా ఎలక్ట్ అవని తప్పేముంది. వాళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళకి అభ్యంతరం లేదు కదా, వాళ్ళ సంస్కారపరమైన సభ్యత్వానికి అడ్డు పెడతలేదు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ పడి నుంచొని అంత అవసరమేమి లేదు కదా. ఈ క్రిస్టియన్ సమాజంలో వీళ్ళు చిన్న సమాజం, వాళ్ళు అన్ని ప్రివిలేజెస్ వదిలిపెట్టి, వాళ్ళకి ఏ ప్రివిలేజ్ లేవు క్రిస్టియన్కి ఇండియాలో, దే ఆర్ ఆల్ ఫార్వర్డ్ కమ్యూనిటీ కింద లెక్కలు. అన్నీ వదులుకొని వస్తే మళ్ళీ నువ్వు అన్ని ప్రివిలేజ్ బయట పొందుకుంటా మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళతో పోటీ పడితే, అర్థమైందా? సో దేర్ ఫోర్ ఈ సభ్యత్వం కొరకు మనం ఏమి అనుబంధంలో ఏమిచ్చారంటే, ఈ రివిజన్లో అమెండ్మెంట్స్లో ఏ పర్సన్ మస్ట్ సబ్మిట్ హిజ్ ఐడెంటిటీ యాజ్ క్రిస్టియన్. ఎలా, నీ టీసీలోనో లేకపోతే నీ స్కూల్ ధ్రువపత్రం ఏదో ఇస్తారు కదా 9వ తరగతి రోజుల్లో, లేక రికార్డ్ షీట్స్ ఉంటాయి ఎలిమెంటరీ స్కూల్ అయితే నువ్వు, లేక నువ్వు ఉద్యోగం చేస్తే నీ సర్వీస్ సర్టిఫికేట్ ఫస్ట్ పేజ్ ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. నువ్వేందో భారతదేశంలో అదొక అదృష్టం, అదొక దురదృష్టం. మన కమ్యూనిటీని మెన్షన్ చేయటం, మన మతం మెన్షన్ చేయటం. అదృష్టం ఏంటంటే ఇక్కడ చర్చిలో కూడా చూపించేయచ్చు. నువ్వు చదువులేని వాళ్ళకి ఎంఆర్ఓ గారు ఇస్తారు సర్టిఫికెట్, తెచ్చుకోండి వెళ్ళి, దట్ ఈ సో అండ్ సో ఏ క్రిస్టియన్ అని అంటే సరిపోయా, యూ కెన్ బికమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్ ఇన్ ద చర్చ్. దాని కొరకు ఎందుకు ఘర్షణ పడాలా, దాని కొరకు ఎందుకు ఇక్కడ యుద్ధాలు చేసుకునేది? స్వచ్ఛందంగా నువ్వు ఆరాధన చేసుకోవడానికి వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా నీకు దాంతో ఏం పని, నీ ఇక్కడ పొలిటికల్ దీంట్లోకి రామాక, ఆరాధన పరంగా నీకు కావాల్సిన ప్రివిలేజ్ అన్నీ పొంది. ఇక్కడ నువ్వు గవర్నెన్స్లో మెంబర్ కావాలంటే, అంటే ఓటర్గా ఉండాలంటే, పాలనా చట్టంలోకి రావాలంటే, యూ మస్ట్ సబ్మిట్ యువర్ మెంబర్షిప్ ఐడెంటిటీ, నువ్వు క్రిస్టియన్ అనేది ప్రూవ్ చేయాలా. అది ఎలా అని ఇందా చెప్పే కదా సర్టిఫికేట్. ఇప్పుడు నేను ఒక బిషప్గా గురుద్వారా ప్రబంధక శిరోమణిలో మెంబర్ అవుతానా? నువ్వు వెళ్ళి జుమా మసీదులో మెంబర్ అవ్వగలవా? మరి ఇక్కడికి వచ్చేందుకు పోట్లాడుతున్నారు మీరు? అంటే ఇది ఊరికే ఓపెన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటండి క్రిస్టియన్స్ మీరు, మీరు ఓ అందరికీ మెంబర్షిప్ ఇవ్వాలా అంటే సత్రమా? దీనికి ఒక స్ట్రక్చర్, దీనికి ఒక పాలన, దీనికి ఒక రూల్స్, దీనికి ఒక కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుందని ఎందుకు అనుకోవట్లేదు? ఐ కెనాట్ బికమ్ ఎ మెంబర్ ఇన్ తిరుపతి తిరుమల దేవస్థానం, కెన్ ఐ బికమ్? ఇక్కడ కూడా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అవ్వాలని? ఇక్కడ క్రిస్టియన్ గారు ఐడెంటిటీ తీసురా. ఆధార్ కార్డులు ఒప్పుకుంటున్నారు మీరు వెళ్ళి, ఓటర్ కార్డుకి ఐడెంటిటీ ఒప్పుకుంటున్నారు, వైట్ కార్డు కంటే ఒప్పుకుంటున్నారు. చర్చిలో క్రిస్టియన్ ఐడెంటిటీ కార్డు అంటే ఎందుకు రావట్లేదు మీరు? సింపుల్ థింగ్ కదా. సో మనకు ఒక స్ట్రక్చర్ ఉంది, మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఇందాక ఎవరు అడిగారు, ఎస్, ఈచ్ డయోసిస్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందండి, ఈచ్ సినాడ్కి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సినాడ్కి డయోసిస్ కాన్స్టిట్యూషన్ వేరుండకూడదు. డయోసిజన్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ఇన్ కన్సోనెన్స్ టు ది సినాడ్ కాన్స్టిట్యూషన్. పర్టికులర్గా అందులో చాప్టర్ 8 అని ఉంటుంది, అది మన డయోసిస్ యొక్క ప్రభుత్వ పాలన విధానాన్ని సూచించేది. దానికి దీనికి ఏం తేడా ఉండకూడదు. థ్యాంక్ యూ. మీ మీద ఇది ఎలిగేషన్స్ వచ్చాయి కదా, మేము మీడియాలో కూడా చూస్తున్నాము, దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి? వి వాంట్ యూ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. దాని మీద నా రెస్పాన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అడిగిన వాళ్ళు ఎవ్వరూ మన చర్చిలో ఇప్పుడు సభ్యులు కాదు. వాళ్ళంతా మన చర్చిలో ఏదో ఒక కాలంలో ఒక క్రమశిక్షణ వల్ల బయట ఉన్న వాళ్ళు. వీళ్ళు యూ వాంట్ మీ టు, ఎస్, మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ హు ఆర్ క్వశ్చనింగ్ మై సమ్ ఆఫ్ దీస్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ ఆర్ లకూన ఆర్ నాట్ క్రిస్టియన్స్ ఇన్ దే ఆర్ నాట్ మెంబర్స్ ఇన్ ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇదర్ దే ఆర్ అండర్ డిసిప్లిన్ బై విచ్ దే ఆర్ నౌ outsiders of the church administration in terms of their vote or governance. A few of them do not belong to the church at all. Still, if they want to raise objections about the transaction of the church's resources, either monetary or properties or other areas of administration,
they are most welcome, but not in the manner that they have taken this to the streets. They have no right. But unfortunately, the media is so powerful that they can take anything for the good of the society. We welcome it. So therefore, I had to bow down, I had to stoop down, to retaliate and to defend not only myself, but to defend the image of the church. Ippudu na the present the concern is they allege that I have swallowed crores of rupees. Again and again, my contention is that Krishna-Godavari Diocesan annual budget is only single digit, only 3 crores budget, that too after my coming here as bishop. Prior to my coming 15 years ago, don't laugh at it, it was not more than 70 lakhs. Today, the budget has been increased to 3 crores because of all the rents. Because the buildings have been constructed by me, and those buildings yield a rent of monthly 15 to 16 lakhs of rupees, which means 50% of the budget of the diocese comes from only the rental budget. Nobody questioned me, how did these buildings come into existence? We did not have Alauddin with the magic lamp. We have only Dyvasirvadam who came here. We have not looted anybody. We have not looted. It is a struggle to convince several of my friends in different dioceses and the highest body of Church of South India Synod. And for the first time, I brought 1 crore 75 lakhs on 2 installments. And those days, I constructed 100 shops in the name of CSI Trust Association Bishop Anandarao Samuel Complex. And we have to return that money. So every month we pay in a very meager amount of rupees 1 lakh only. This is only to facilitate the, you know, resource to this diocese towards self-sufficiency. This is what, as General Secretary of Church of South India, I created. In the recent week, when I was moderator, I did the same again to several dioceses like Nandyal, like Rayalaseema, and other dioceses by paying 50 lakhs and constructed a small complex for them, so that each diocese must have 1 strength. Thereupon, by getting some income out of these buildings, we have gone to the next complex. By God's grace, that land which was taken over by government, which they gave money, by which we have constructed Canon Dhanwad Anantam complex. Similarly, we have constructed Machilipatnam all around cathedral complex. You know, when you announce that there is a building, you go and get the plans approved by the municipal corporation, people come with the deposits, and you fix a deposit, and by virtue of those deposits, you are constructing and you are receiving the rents. This is how we have raised the income. I don't know whether that is the question that you have raised. I don't know why they say that I have swallowed, in what manner I swallow. In each amount that you receive, there is a structure. CSI, Trust Association, branch office here in each diocese. And there is somebody who receives money not by cash, not by checks. It is account to account payment transfer. Everything is transparent. Everything is audited. That's how yesterday somebody questioned me on TV that there is a lacuna in the auditor's statement that in time this was not submitted, and that is true. Because it is just rent, it's not a salary. Every month by first money will not come into your hands. They may take 15 days time. In our agreement we have agreed that we can give a time of 3 months period if they are failing to pay. First time they can get 3 months time. You understand? So after 3 months, then we question them, why are you not paying rent? Which means our relationship based on the credibility of both of us. And that is where auditor says, your money has not fully shown here. Yes,
some rents have not come. They would have come on the following month, which is reflected in the following year's audited statement. They should not find it out as a big blunder, okay? And then they say, he sold off the lands, and whom can I sell? Am I owner of those lands? All the land is registered in the name of CSI TA. They talked about the registration number. You must know, Church of South India, before it became CSI, in this diocese, it was CMS Trust Association, called Church Missionary Trust Association. 150 years ago, they bought the lands in the name of CMTA. At that time, the linking number could be, say, 972-1886, example. And when I, 1947, this land has been blank on blanket transfer for registration to CSITA. It came in the name of CSITA with a new number, like 2571, whatever it is. When a dead land, which was not used for the last 40 to 50 years in Eluru, and there is a highway beyond Eluru, this land became totally uninhabited and totally a rural, lonely place. And therefore, we need to buy a new land on the roadside, because that is going to be a developing place. And this dead land has to be, in spite of our sentiments and emotions. I know it. I myself grew there in that land. But then we have to dispose it of, otherwise people are occupying, encroaching that land. And after a little while, that land would not be there at all. And that's, CSITA agreed to the request made by Krishna-Godavari Diocese. And only at their permission, this land was, disposed in view of buying a costly land on the highway. It's on the highway, which is going to be a land on demand for the coming 100 years. And so that could be done, and they are finding fault with the registration number. I said, without linking document number, you cannot register the land. And we have quoted the linking document. At that time, headquarters was Machilipatnam or Bandar. And therefore, the headquarters of CMS TA in this diocese was Bandar, not Eluru or Vijayawada. So when we quoted the registration number, we quoted Bandar number, because that's the total holding number. But when it comes to CSITA, yes, Eluru has a separate number, so Eluru number has been given. Even if Alexander bought the land, he would have given a number of Bandar holding number for CMSTA. For that matter, any village, it would be the same, if I am not mistaken. But when we took the permission from CSITA, why are you making a hue and cry on that? It is something happened between the church. The church bought land in the name of CSITA. If we had not bought the land in CSITA, it is cheating. You sold the land from CSITA, you bought the land for CSITA. What is the problem between this? I don't understand. Where is the cheating here? The gentleman raised the question, he was secretary of the diocese before the punishment. The other man I can understand, because he's a newcomer into CSI. Hardly 5-6 years ago he came, and 2 years ago he left. So I don't understand I don't need to question his wisdom. He has money, so he is sponsoring all of them to raise these questions. I saw another person raising a question, who has broken the hundi in a church at West Parish or Centenary Church? And he swallowed that, he looted that money. He is actually a robber of God's money. And he has no business to come actually. That is why time and again I said, he is not a person to sit with me. Then they misunderstood as if I am talking on the basis of class. No, no, bishop belongs to all classes. I didn't question that. Behind him there are cases. How can that man qualify to come and talk, a fellow who has swallowed and looted the hundi money in the church? Now he is blaming me that I have swallowed. Now look at my contribution. Today in this diocese, in every town you go, you will find a concrete building dedicated
by Dyvasirvadam to the glory of God. All these buildings costed, not only income generating, you go to Noble College, you will find a massive complex for science complex. And my good friends, out of my personal rapport, we brought some of the former students to give contribution from America, from England, from Germany. These are not foreign funds. These are the Indian origin people who came back to give their support to the college. And all science blocks are there in that science complex. There's a new style, a new look of the Noble College. Only because of that we got the NAC grade there. And look at Bishop Adraya School. We have got a platinum block for enabling 800 children to sit in the hall to celebrate in an auditorium here. And we have a new building which we are going to shortly inaugurate. They are not necessarily all foreign funds. There may be visitors who have come, may donate here. But the massive money that we get is from our own churches. Bishop Cotton Boys School has contributed 25 lakhs here to construct the upstairs of the elementary school here. You understand? So people come and they donate here. They are purely Indian money, Indian church and Indian society. I have pooled, I have done by God's grace in my with my humility, I have pooled the resources to construct the smaller, you know, bigger. A church is under construction here. I know church in that they are not wealthy people. They are also ordinary employees. But all of a sudden, one of my friends came from another state just to say and to see my life here. By seeing the, you know, the kind of nature of the medieval period, Gothic structure of the, you know, building, he said, Bishop, I will also contribute. Yes, he's a businessman. He is an income tax payee in this country. He has contributed the columns, more Italian marble columns to the worth of a tune of 1 crore 26 lakhs marble columns are given. It's not somebody's looted money. Why are you not recognizing that contribution? You could have recognized that and then tell that I have swallowed money, then I will be bound to answer you. And what is your contribution, those who are asking these questions on television on that day? None of them has contributed one single rupee to this church. For any kind of building, for any kind of work of the church, having done thus far, in the last not 15 years, even before coming into the diocese, when I was general secretary, I contributed that building of Bishop Andhra Samuel complex and a massive auditorium at Machilipatnam. I spent 50 lakhs there and I constructed a community hall at St. Andrew's Cathedral complex and I constructed every school. I gave a building before my coming into this diocese and then a bishop's house. Do you know? There was no bishop's house in this diocese. For the first time, a bishop house is constructed in the name of bishop's house at Machilipatnam. This was not a bishop's house. This was some spinster teachers were staying here before my predecessor bishop came. And furthermore, predecessor Bishop Anandrao Samuel lived on Janana Missionary Women's House. Now a bishop's house is constructed. Why are you not giving credit to that? How much money has been raised in this country by our own Indian friends to give a new status and selfhood to this diocese? A new identity among all other dioceses, this was known as a poverty-stricken diocese, today has raised her head. That's what I want to say. I am proud. I am not ashamed of these people because every bishop has some difficulty like this. Only thing is, as a member of World Council of Churches Central Committee, I have a small difficulty. మీ అందరు కూడా నాకు తెలిసి యూత్ అందరు కూడా మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీరినాయి అని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ది గ్రేట్ ఆపర్చునిటీ దట్ వీ లర్న్ రియాలిటీ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ డయాసిస్. థ్యాంక్ యూ తండ్రి గారు వన్స్ అగైన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ షేరింగ్ విత్ అస్ అండ్ స్పెండింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఓకే, ఎండ్ ఆఫ్ ఇన్ వీడియో.